ఓకే ఫ్రెండ్స్, ఈరోజు అయితే ఏడబ్ల్యూఎన్ టిప్స్ చెప్తా, చూసుకోండి ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద ఎఫ్ఏ పాండ గేమింగ్ ఛానల్. మీరు కనుక మన ఛానల్ని ముందుగా చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. పక్క ఉన్న బెల్ ఐకాన్ అయితే టైప్ చేయండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఈరోజు అయితే నేను చెప్పబోయే టిప్స్ వచ్చేసి ఏడబ్ల్యూఎం టిప్స్ ఫ్రెండ్స్. ఈ టిప్స్ కనుక మీరు కనుక ఫాలో అయితే కానీ ఏడబ్ల్యూఎం ప్రో ప్లేయర్స్ అయితే కావచ్చు ఫ్రెండ్స్. అది ఎలా అంటే చెప్తాను చూడండి ఫ్రెండ్స్. ముందుగా అయితే ఏడబ్ల్యూఎం చూసుకోండి. దీనికి ఫస్ట్ దీనికి కావాల్సింది అన్నీ చెప్తాను చూసుకోండి. ఫస్ట్ సెట్టింగ్స్ ఓపెన్ చేయండి ఫ్రెండ్స్. సెట్టింగ్స్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ జనరల్ చూసుకున్నట్టయితే నైట్ 2, 4, 6, 5, 2, 4, 6, 8, 10 ఉంటాయి కదా. ఏడబ్ల్యూఎంకి 10 పెట్టుకోవడం వల్ల మనకి హెడ్ షాట్ అనేది క్లారిటీగా అంటే క్లారిటీగా పడుతుంది ఫ్రెండ్స్. అది తర్వాత చూసుకున్నట్టయితే ఇక్కడ ఏడబ్ల్యూఎం స్వైపింగ్ ఉంది కదా. నార్మల్ పెట్టుకుంటే ఏమవుతుంది అంటే, ఒక్క నిమిషం మీకు చూపిస్తాను. నార్మల్ పెట్టుకుంటే ఏమవుతుంది అంటే ఇక్కడ స్పైర్ బటన్ పట్టుకున్నాక కుట్టవచ్చు. అదే ఇప్పుడు ఇది ఓపెన్ చేసి ఓల్డ్ ఫైర్ ఆన్ స్కోప్ వచ్చినాకో కొట్టంగానే స్కోప్ అనేది ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్. కొట్టంగానే స్కోప్ అనేది ఓపెన్ అవుతుంది. ఆ ఓపెన్ కావడంతో ఏమవుతుంది అంటే మనకి ఇంకా ఎనిమిని ఈజీగా కిల్ చేయొచ్చు అనమాట. ఇప్పుడు మనం సడన్గా వచ్చినాకో ఇట్లా మామూలుగా ఇది ఓపెన్ చేసి ఇట్లా పట్టుకుంటే చాలు ఫ్రెండ్స్. ఇట్లా పట్టుకుంటే చాలు, కిల్లింగ్ అనేది ఈజీగా వెళ్ళిపోతుంది అనమాట బుల్లెట్ అనేది ఎనిమి మీదకి. ఓకేనా, అదొకటి. ఇంకొకటి నెక్స్ట్ చూసుకున్నట్టయితే సెకండ్ ఇక్కడ ఎవడో ఉన్నాడు, అక్కడ సీన్ వేసేసుకుంటాడు. ఇక్కడ చూసుకున్నట్టయితే వన్ సెకండ్ గైస్, ఓకే ఫ్రెండ్స్ ఇది చూసుకున్నాడు. ఇప్పుడు మనకి స్కోప్ అనేది ఇలా చూడంగానే మనకి స్కోప్ అనేది వీటికంటే ఇట్లా సర్కిల్ ఉంది. మరి ఏడబ్ల్యూఎంకి ఏం లేదు కదా. దీనికి ఎలానో చెప్తా చూడండి ఫ్రెండ్స్. ముందుగా అయితే ఇక్కడికి వెళ్ళండి, హెచ్యూడికి వెళ్ళండి. హెచ్యూడికి వెళ్ళిన తర్వాత మీ పెట్ ఉంటుంది కదా, ఇక్కడ మీ పెట్ని పెట్ ఇమట్ ఉంది కదా, దాన్ని ఒక 40 పెట్టుకోండి. 40 చాలు. ఇక్కడ ఎప్పుడైనా సెంటర్లో పెట్టుకోండి. సెంటర్లో పెట్టుకోవడం వల్ల ఏమవుతుంది అంటే మీరు ఇప్పుడు ఏడబ్ల్యూఎంలో ఇక్కడ మీకు ఆల్రెడీ లైట్గా అవపడుతుంది చూసుకోండి. ఈ లైట్గా అవపడే దాని మీద ఇట్లా మామూలు ఇట్లా క్లిక్ చేసేదండి. క్లిక్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే షార్ట్ అనేది అప్లోడ్ అవుతుంది. షార్ట్ అనేది ఖచ్చితంగా వెళ్ళిపోతుంది అనమాట. ఇప్పుడు నేను స్కోప్ తీయకుండా మామూలుగా కొడతా ఫ్రెండ్స్ చూసుకోండి. కొట్టిన ఇప్పుడు ఏమైంది, ఇప్పుడు నాకు కరెక్ట్ ఎగ్జాక్ట్ నాకు తెలుసు ఇది అక్కడ షార్ట్ పడుతుంది అని. ఎందుకంటే మనకి ఇప్పుడు ఇది ఉంది కదా పెట్టది, ఇంతే పెట్టుకోండి ఫ్రెండ్స్. ఇంతకంటే ఎక్కువ పెట్టుకున్నాడు ఏమవుతుంది అంటే మీకు అవుతలోని హెడ్ షాట్ అవపడదు అనమాట. హెడ్ షాట్ కానీ ఇంకా వేరే ఇంకా అయితే ఇంకేం అంటే వాడి బాడీ అవపడదు అనమాట, ఇన్విజిబుల్గా అవుతుంది. ఎగ్జాంపుల్ మీకు కూడా చూస్తాను చూసుకోండి. ఇక్కడ దీని తర్వాత ఇక్కడ క్లిక్ చేసి ఇక్కడ చూసుకున్నట్టయితే ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, అయినా అంతుంది కదా. ఇక్కడ మళ్ళీ ఒకసారి చూస్తాను చూసుకోండి. ఇక్కడ ఇది పెంచినట్టయితే సైజు పెరుగుతుంది. ఇది ఎప్పుడైనా ఒక 50 పెట్టుకున్నట్టయితే మనకి ఎగ్జాక్ట్గా హెడ్ షాట్ అనేది ఖచ్చితంగా తగులుతుంది ఫ్రెండ్స్. ఓకేనా, ఇది హెడ్ షాట్ అనేది తగులుతుంది ఖచ్చితంగా. అంటే గ్యారంటీ అంటే గ్యారంటీ హెడ్ షాట్ అయితే ఖచ్చితంగా తగులుతుంది ఫ్రెండ్స్ చూసుకోండి. అలాగే ఇంకొకటి ఏంటంటే మీకు రోలింగ్ అనేది చాలా మందికి వస్తుంది. ఆ రోలింగ్ అనేది ఎలా రావద్దంటే ఫ్రెండ్స్ ఒక్క మాట ఇప్పుడు చూడండి. ఇట్లా సింపుల్ ఒక చిన్న గన్ అనేది రోల్ చేయండి. ఇట్లా కొట్టేసి ఇట్లా రోల్ చేయండి, అప్పుడు రోల్ అనేది మనకు రాదు. లెట్స్ సీ, ఇలా కొడితే ఇప్పుడు రోల్ వస్తుంది కదా. ఓకే ఇప్పుడు చూడండి, ఇది ఉంది కదా, ఇలా కొట్టండి, ఇలా గన్ను తిప్పండి. ఓకే మ్యాగజీన్, ఓకే ఏం చేయాలి, కొట్టండి రోల్ తిప్పండి. ఓకే ఫ్రెండ్, ఇది ఫ్రెండ్స్ మనది ఫ్రెండ్స్. ఈ టిప్స్ కనుక ఖచ్చితంగా 100% అయితే వర్కౌట్ అయితే ఖచ్చితంగా ఫ్రెండ్స్, ఖచ్చితంగా అంటే 100% అయితే 100% వర్కౌట్ అయితే ఫ్రెండ్స్ చూసుకోండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బై బై, సీ యూ, టాటా.